and prepare students for the challenges of tomorrow. నమస్కారము. నా పేరు గోపినాథ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికి ఒక అభివృద్ధికి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఆయనకు ఓట్లేసి రాత్రి 12 గంటలైనా కూడా నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఓట్లేయడం జరిగింది. దాన్ని చూసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క దీన్ని ఓర్వలేక ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు వారు చేసినటువంటి అరాచకాలు, ఈరోజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు చూస్తుంటే వారు పూర్తిగా విఫలమైపోయినాము. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంకా మనకు మా ప్రభుత్వానికి దూరమైపోతున్నాం. మనం చేస్తున్నటువంటి సంపాదన, అక్రమ సంపాదనలు, ఈ కొల్లగొట్టే విధానము, ఇసుక మాఫియా, ఖనిజ మాఫియా, మొత్తం ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతున్నామనే ఉద్దేశంతో ప్రజల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారి పైన దౌర్జన్య కాండ సాగిస్తున్నారు. ఎవరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో వారిని ఒక టార్గెట్గా చేసి వారిపైన దౌర్జన్యాలు చేస్తూ వారి ధన మాన ప్రాణాలని తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూసి కూడా పోలీసు వారు చూసి చూడనట్లుగా వెళ్తున్నారు. దానికి కారణం ఏమంటే వారు కూడా వారితో పాటు భాగస్థులై ఎంతో తిన్నామనే ఉద్దేశంతో, వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారు చేస్తున్నటువంటి ఈ దమన కాండని ఖండించకుండా, కంట్రోల్ చేయకుండా వదిలేస్తున్నారు. దానికి ఈరోజు కొత్తగా ఎస్పీలు రావడం వారిని బలిపశువులు చేస్తున్నారు. ముందున్నటువంటి పోలీసు వారు ఎవరు సెకండ్ కేటగిరీ డిఎస్పీలు కానీ సీఏలు కానీ పోలీసులు కానీ ఉన్నారో వారు చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు, వారే సహాయం చేస్తూ చేస్తున్నటువంటి వారికి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక కూకటి వేళ్లతో నాశనం చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క మాచర్లలో అయితేనేమి, ఇంకొక పక్క పల్నాడులో అయితేనేమి, ఇంకో పక్క చిత్తూరు జిల్లాలో, అనంతపురంలో ఎక్కడ చూసినా కార్యకర్తలను చంపడం, వారిపైన దౌర్జన్యాలు చేయడం చేస్తున్నారు. దీన్ని ఒక సక్రమ మార్గంలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం తథ్యం. అతను వచ్చిన వెంటనే ఈ చేసినటువంటి వారి ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారందరినీ కూడా వారిపైన తగిన చర్యలు తీసుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నష్టపోయినారో వారందరికీ కూడా దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డీజీపీ కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సిఎస్ అంటే ఈ ప్రభుత్వ ఉన్నతాధికారి ఉన్నారో జవహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ హరీష్ కుమార్ గారు, వారందరినీ కూడా ఏ విధంగా అయినా కంట్రోల్ చేయాలని, ప్రభుత్వాన్ని చేయాలని సెంట్రల్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. వారిని సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ను కూడా పిలిచి హెచ్చరించి పంపించడం జరిగింది. ఇక దీనికి పైన కూడా ఇలాగే ఉంటే వారిని ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. సార్, ఎన్ని సీట్స్ ఈ ఆంధ్రప్రదేశ్ సీట్లో వస్తుంది సార్? ఈరోజు పరిస్థితి చూస్తుంటే దగ్గర దగ్గర 130 సీట్లు వరకు రావడం ఖచ్చితంగా, తెలుగుదేశం పార్టీ రావడం, ఎన్డీఏ కూటమి రావడం తథ్యం, ఈ ప్రభుత్వం ఏర్పడడం తథ్యం. ఈ ఎన్డీఏ కూటమి వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా సెంట్రల్ నుంచి కూడా మోడీ గారు సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారని ఘంటాపథంగా తెలియజేస్తుంది. పలమనేరు, కుప్పంలో ఎన్ని లీడ్లు వస్తుంది సార్? లీడ్ కుప్పంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి చూస్తుంటే మేము 100% మెజారిటీ అనే ఉద్దేశంతో ప్రారంభించాం. కానీ దగ్గర దగ్గర 60-70 వేలు అయినా ఖచ్చితంగా మాకు ఓట్లు మెజారిటీ, తెలుగుదేశం పార్టీ మెజారిటీ వస్తుంది తెలియజేస్తున్నాం. అదేవిధంగా పలమనేరులో 40 వేల వరకు మెజారిటీ రావడం ఖచ్చితంగా వస్తుందనేసి మా యొక్క ఉద్దేశం. ఓటర్స్ ఆత్మీయ విలేకరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వెన్నికల్లో, ఆ వెన్నికలు జరిగిన దీంట్లో కంపెనీ పూర్తి నన్ను తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ 3 కూటమి కంపెనీ పూర్తి నన్ను రాబోయే రోజుల్లో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము గెలుపుతాము. చంద్రబాబు నాయుడు కుప్పంలో
లక్ష ఓటర్ల మెజార్టీలో గెలుస్తాడన్న అంచనా వేసుకున్నాను నేను. బట్ ఇప్పుడు ఓటర్లు మహాశైలందరూ కూడా ఓటర్లు వేసిన విధానంగా చూస్తే కూడా నేను మనకి లక్ష ఓటర్ల మెజార్టీ వస్తుందని ఖచ్చితం చేస్తున్నారు. కాబట్టి లక్ష మెజార్టీతో కలిసి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారని చెప్పేసిందో ఓటర్లు చెప్తున్నారు మాకు ఈ విషయాలంతా కూడా. వైసీపీ వాళ్ళు 4000 రూపాయలు వాళ్ళు డబ్బులు పంచినా కూడా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మాకు దాంట్లో 70% తెలుగుదేశంకి ఓటేసినారు, ఇండియా కూటమికి ఓటేసినారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకు ఆ విషయం చెప్తానంటే ఇదివరకు కూడా నేను కుప్పంలో చంద్రబాబు నాయుడు చేసిండేది కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా చేయదు కూడాను. ఆ చంద్రబాబు నాయుడు ఒక్కరు మాత్రం ఒక్కరి చేతనే మాత్రం అవుతుందే కానీ వేరే ఎవరి చేతనూ కాదు కూడా అని కూడా నేను కూడా గంటా కోసంగా చెప్పుకుంటున్నాను. నేను ఎందుకు ఆ విషయం చెప్తాను అంటే ఆయనకి ఇప్పుడు నియోజకవర్గం ఆయన నియోజకవర్గం 35 సంవత్సరాలు లోకల్ క్యాండిడేట్ ఆయన అయినప్పుడు 35 సంవత్సరాలు లోకల్ క్యాండిడేట్గా కంప్లీట్గా పూర్తి ఆయన చేసి ఇదివరకు చూడండి మనకి కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ రామారావు గారు ఉండే టైంలో ఆయన రామారావు గారు ఉండే టైంలో ఆయన స్థాపించినాడు. ఈయన దాన్ని ఆ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇదివరకు కూడా దాన్ని డెవలప్ చేసుకొని వచ్చినాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 182 జనంకి డైలీ వేజేస్తాడు. ఇదివరకు కూడా 10 నెలలు కూడా జీతాలు ఇచ్చేదానికి కూడా వాళ్ళకి యోగ్యత లేకుండా అయిపోయినారు. వాళ్ళు కంప్యూటర్ పూర్తిను ఆ 10 నెలల్లో కంప్యూటర్ పూర్తి 280 జనం కూడా రోడ్లు పాలయ్యి ఎన్నో బీద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఫోన్ ఇచ్చేదానికి కూడా కష్టంగా ఉన్నది. ఇప్పుడు కూడా అట్లా ప్రభుత్వం తెచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారు కంప్యూటర్ పూర్తి జనాలు. ఇది దాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కంప్యూటర్ పూర్తి చంద్రబాబు నాయుడు తప్ప మనకి ఇంకెవరు లేరు అని కూడా గంటా కోసం కూడా చెప్పుకొని ఇప్పుడు మన ఒక ఉప నియోజకవర్గంలో లక్ష మెజార్టీ ఓట్లలో మనం కలిసేదానికి అవకాశం చేయించినారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇక్కడ పిఎస్ హాస్పిటల్ చేయినాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాడు, ఇంజనీరింగ్ కాలేజ్ చేసినాడు కంప్యూటర్ పూర్తిను, గవర్నమెంట్ హాస్పిటల్ చేసినారు. ప్రతి విలేజ్ కూడా కుప్పం నియోజకవర్గంలో తార్ రోడ్లు ఆయన చేసిండేదే, ఓవర్ ట్యాంక్స్ ఆయన కట్టిండేదే, గ్రామ సడక్ యోజనలు ఆయన కట్టించిండే, తార్ రోడ్లే ఉన్నాయి ఇప్పుడు కూడా, స్కూళ్ళు ఆయన కట్టించిన, డిగ్రీ కాలేజ్ ఆయన కట్టించిండేదే, కంప్యూటర్ పూర్తి గవర్నమెంట్ బిల్డింగ్ అంతా ఆయన కట్టి ఇప్పుడు ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కంప్యూటర్ పూర్తి ఆయన కాలంలో జరిగింది. దాని పొద్దు వైసీపీ వాళ్ళు వచ్చింది కంప్యూటర్ పూర్తి వైఎస్ఆర్ అని చెప్పి చేసుకున్నారు వాళ్ళు. ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు పిల్లలు తప్పితే ఇదివరకు ఎవరు కట్టేది ఖాళీ వీళ్ళు వచ్చిందో ఖాళీ రంగులు మార్చినారే కానీ ఎత్తుకుని పోయి ఇదివరకు ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా జరిగేది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి కానీ కుప్పం నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క అభివృద్ధికి కూడా కంప్యూటర్ పూర్తి అంతా కలిసి ఉండి పనిచేసి కంప్యూటర్ పూర్తి మాకు వేసిన ఓట్లు వేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మా చైనారు ఎంతవరకు సహాయం అయిందో అంత సహాయం చేసి అభివృద్ధి చేసేదానికి మేము ముందుగా తెలిసి మేము ఉంటామని చెప్పేసి నేను గంటా కోసంగా నేను చెప్పుకుంటున్నాను. సార్, పులిపర్తి ఇన్సిడెంట్ ఆ పులిపర్తి ఇన్సిడెంట్లో ఏమైందని అంటే అక్కడ కంప్యూటర్ పూర్తి నన్ను మా కార్యకర్తల్ని ఎన్డీఏ కుటుంబ కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా నన్ను ఎవరు మన పరంగా ఓటేసి మన కూడా ఎవరు పరం మన పరంగా చేస్తాడు వాళ్ళంతా కూడా అరాచకంగా కంప్యూటర్ పూర్తి వాళ్ళకంతా ఇబ్బందులు పెట్టి వాళ్ళంతా నన్ను వాళ్ళని ప్రాణాలు తీసేదానికి కూడా తయారై ఉన్నారు వాళ్ళు. అట్లా వాళ్ళకి రాబోయే రోజుల్లో కఠిన బుద్ధి చెప్పేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఫైనలీ ఈ కుప్పం కాన్స్టిట్యున్సీ ఓటర్స్కి టోటలీ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్కి ఏం చెప్తారు జనాలు? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కుటుంబకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి ఒక్క ఓటర్కి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా నన్ను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం నియోజకవర్గం కూడా మాకు ఇప్పుడు ఇంతవరకు మాకు సహాయం చేయండి. ప్రతి ఇంటి ప్రతి కుటుంబానికి కూడా నన్ను నేను హృదయపూర్వకంగా మా ఎన్డీఏ కుటుంబం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.